నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్తరాంధ్రలో ఉధృతంగానే వాగులు, జలాశయాలు, నీట మునిగిన పంట పొలాలు, కొట్టుకుపోయిన కల్వర్టులు. ఏలేరు ఉగ్ర రూపంతో జలమయమైన గ్రామాలు, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలకు అవస్థలు. పూర్వస్థితి దిశగా అడుగులు వేస్తున్న విజయవాడ, జోరుగా సాగుతున్న సహాయ చర్యలు, నిత్యావసరాల సరఫరా. ఓట్లతో విధ్వంసానికి వైసీపీ నేతలు కుట్ర పన్నారన్న చంద్రబాబు, జాతి ద్రోహానికి పాల్పడ్డవారిని వదిలేది లేదని హెచ్చరిక. భారీ పడవల తొలగింపులో వ్యూహం మార్పు, ముక్కలు చేసి తీసేయాలని నిర్ణయం. వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాల వెల్లువ, సీఎంఆర్ఎఫ్కు చెక్కులు అందజేసిన కియా, నారాయణ సంస్థలు. ఉద్రిక్తతల వేళ మణిపూర్లో ఇంటర్నెట్పై నిషేధం, విద్వేష ప్రసంగాలను అరికట్టేందుకేనన్న ప్రభుత్వం. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల టీవీ డిబేట్కు సర్వం సిద్ధం, ట్రంప్ హ్యారీస్ మధ్య సంవాదంపై సర్వత్ర ఆసక్తి.